பெருமார்க்கு அடிமை செய்வாரையும் செரும் ஐம்புலன் இவை மண்ணுள் என்னை பெற்றால் என் செய்யா மற்றும் நீயும் விட்டால் நீயும் விட்டால் பண்ணுளாய் கவி தன்னுளாய் பக்தியின் உள்ளாய் பக்தியின் உள்ளாய் பரமேசனே 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 வந்தேன் கண்ணுளாய் நெஞ்சுளாய் சொல்லுள்ளாய் சொல்லுள்ளாய் ஒன்று சொல்லாயே நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம் மகாபக்துலு பரமயோகிலு కృష్ణ తృష్ణాతత్వమివోదితం అన్నట్లుగా కృష్ణుని యందు మిక్కిలి గొప్ప ఆశయే ఒక ఆకారముగా మారినటువంటి ఒక గొప్ప కృష్ణ తృష్ణామూర్తి అయినటువంటి నమ్మాళ్వార్లు వేద వేదాంతములలో గహనములుగా ఉన్నటువంటి అనేక విషయములను తిరువాళ్ళమొళి అనేటువంటి ప్రబంధము ద్వారా మనకు ఉపదేశిస్తూ ఆ తిరువాయుమయ ప్రబంధంలోని 7వ శతకంలోని మొదటి దశకంలో ఇంద్రియములు తనను ఏ విధంగా బాధిస్తూ ఉన్నాయో ఆ ఇంద్రియముల ద్వారా తాను ఏ విధంగా కష్టమును అనుభవిస్తున్నాడో దానిని విన్నపిస్తూ భగవంతునికి ఆయన ఈ 6వ పాశురంలో విన్నవిస్తూ ఉన్నారు స్వామి నీవు నన్ను వదిలేస్తే ఎట్లా ఈ విధంగా నేను ఇంద్రియముల వల్ల బాధను అనుభవిస్తూ ఉంటే నీవు నన్ను పట్టించుకోకుండా ఉంటే ఎట్లా నీవు కాక నాకు రక్షకులెవరు అని స్వామికి విన్నవిస్తూ నాతోటి ఒక్క మాట చెప్పు నీవు నువ్వు కష్టపడకు బాధపడకు అని నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నేను ఆనందాన్ని అనుభవిస్తాను అని ఈ 6వ పాశురం ద్వారా నమ్మాళ్వార్లు విన్నపిస్తూ ఉన్నారు ఈ 6వ పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం విన్నుళార్ పెరుమార్కడిమై శైవారయం శరుమైంబులనివై మన్నుళెన్నై పెత్తాల్ ఎన్ శయ్యా మత్తు నీయుం విట్టాల్ పన్నుళాయ్ కవితన్నుళాయ్ పత్తియినుళ్ళాయ్ పరమీశనే వందెన్ కన్నుళాయ్ నెంజుళాయ్ షొల్లుళాయన్ను షొల్లాయే స్వామి నీవు నాకు చాలా దగ్గర ఉన్నావు నిరంతరం నన్ను అంటి పెట్టుకుని ఉన్నావు నీవు కనుక లేకపోతే నా జీవనం అనేటువంటిదే లేదు అలా ఉండేటువంటి నేను ఈ ఇంద్రియముల ద్వారా ఈ శరీరంలో ఉండేటువంటి ఈ పంచేంద్రియముల ద్వారా చాలా బాధపడుతున్నాను నేను చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను చెబుతున్నాడు ఓ కృష్ణ పరమాత్మ చంచలం హి మనః ఈ మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది ప్రమాధి బలవదృఢం చాలా బలవత్తరమైనటువంటిది మనస్సు అనేటువంటిది ఈ మనస్సుని తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం
ఒక గాలిని బంధించడం అనేటువంటిది ఎంత కష్టమో, అలాగా బలవత్తరమైనటువంటి ఈ మనస్సు అనేటువంటి ఇంద్రియాన్ని నిగ్రహించడం అనేటువంటిది చాలా సుదుష్కరం, చాలా కష్టమేమో అనిపిస్తోందయ్యా, ఎట్లా దీన్ని నిగ్రహించడం అని అర్జునుడు కృష్ణుడిని అడిగితే కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, మనస్సులో నన్ను ఉంచుకో, ఇక నీకు దుర్లభమైనటువంటిది కాదు ఇది. అంటే మనస్సును నిగ్రహించాలంటే భగవంతుణ్ణి మనస్సులో తలుచుకోవాలి, మనస్సుని భగవంతుని యందు ఉంచితే చాలు, మనస్సు అనేటువంటిది నిగ్రహించబడుతుంది అని చెప్తున్నారు. అందుకనే మనకు త్యాగరాజస్వామి వారు ఒక కీర్తనలో చెప్తారు, ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత వారలైనా కాంతదాసులే ఎంత నేర్చినా సంతతంబు శ్రీ కాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింత లేని వారు ఎంత నేర్చినా సంతతంబు శ్రీకాంత స్వాంత ధ్వాంత శ్రీకాంత స్వాంతం భగవంతుడైనటువంటి శ్రీకాంతుడు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆ స్వాంత సిద్ధాంతమైన ఆ శ్రీకాంతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి సిద్ధాంతమైనటువంటి మార్గ చింతలేనటువంటి వాళ్ళు ఎంత నేర్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత చూచినా, ఎంత వారలైన కాంతదాసులే అని అంటారు. అంటే మనస్సు అనేటువంటిది ఇంద్రియములన్నీ కూడా ఎట్లా వెళుతుంటుంది, మనస్సు ఇంద్రియములు ఇవన్నీ కూడా లోకంలో ఉండేటువంటి విషయాల మీదకే వెళుతుంటుంది. అలాంటి మనస్సుని కానీ ఇంద్రియములను కానీ భగవత్పరం చేసినట్లయితే, ఆ భగవంతుని మార్గంలో పయనింపజేసినట్లయితే ఈ ఇంద్రియములన్నింటినీ కూడా జయించవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ నమ్మాళి వార్లు ఈ పాశురం ద్వారా మనకు చెప్తూ, స్వామి విన్నులార్ పెరుమార్కడిమై శైవారయం, విన్నులార్ పెరుమార్కు అడిమై శైవారయం, అంటే పరమపదంలో ఉండి పరమపదంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం సేవించేటువంటి వారైనా, అంటే నిత్యసూరులుగా ఉండేటువంటి వారైనా సరే అంటున్నారు. అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలను మనకు వ్యాఖ్యాతలు చెప్పారు. ఎందుకంటే పరమపదం అనేటువంటిది ఈ మూడు గుణములకు లోబడినటువంటిది కాదు. పరమపదంలో ఉండేటువంటి వారు కూడా ఈ ఇంద్రియములకు వశమవుతున్నారు అని చెప్తే పరమపదానికి అవధ్యత ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే పరమపదంలో శుద్ధ సాత్విక గుణమే ఉంటుంది. అక్కడ ఈ లోకంలో అంటే లీలా విభూతిలో కేవలం సాత్వికత మాత్రం ఉండదు, సత్వరజస్తమో గుణములు మూడు ఉంటాయి. ఈ మూడు గుణములు కలిగినటువంటి ఈ లోకంలో ఉండేటువంటి వారి మనస్థితికి కేవలం శుద్ధ సత్వగుణమే ఉండేటువంటి పరమపదానికి తేడా ఉంది. పరమపదంలో ఉండేటువంటి వారికి ఎటువంటి దుర్గుణములు ఉండవు, వారు ఇంద్రియములకు లోబడి ఉండరు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి వారు ఎంత గొప్పవారైనా వారు ఈ గుణములకు అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇంద్రియములకు లోబడేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఒక అతిశయోక్తిగా చెప్పవచ్చు అని విన్నులార్ పెరుమార్ కడిమే శైవారయం, అంటే పరమపదంలో ఉండి పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని నిరంతరం సేవించేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులకైనప్పటికీ శైవారయం శిరుమయింబులనివై, అలా పెరుమాళ్ళకి నిరంతరము సేవ చేసేటువంటి వారిని కూడా చెరగొట్టేటువంటి అయింబులన్, ఈ ఇంద్రియములు అన్నమాట. ఆ ఇంద్రియములు అనేటువంటివి నిరంతరం భగవంతుడికే సేవ చేసేటువంటి శుద్ధ సాత్విక గుణం కలిగినటువంటి వారిని కూడా చెడగొడతాయి. దీనికి ఒక చిన్న ఐతిహ్యాన్ని కూడా మనకు వ్యాఖ్యాత చెప్తారు. ఒక సందర్భంలో సుముఖుడు అనేటువంటి ఒక సర్పం, ఆ సర్పరాజము భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించిందిట గరుత్మంతుడి మీద భయంతో. గరుత్మంతుడు ఈ సర్పములన్నింటినీ కూడా ఆయన భక్షిస్తూ ఉంటాడు కదా, సర్పాలు గరుడ పక్షికి ఆహారంగా ఉంటాయి. ఈ సుముఖుడు అనేటువంటి వాడు భగవంతుడిని ఆశ్రయించి, స్వామి నన్ను రక్షించు ఈ గరుత్మంతుడి బారి నుండి అని ప్రార్థించాడు. ఆయనకు ఆయన భగవంతుడు నీకేం పర్వాలేదు, గరుత్మంతుడు నిన్నేమీ చేయడు అని ఆయనకు వరాన్ని ప్రసాదించి ఆయన రక్షించాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చి, స్వామి నిన్ను అమ్మవారిని అంటే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి నిన్ను నిరంతరం నేను మోస్తూ నీ కైంకర్యం చేస్తున్నాను కదా, అలా చేసేటువంటి నాకు ఆహారంగా ఉన్నటువంటి ఈ సుముఖుడు అనేటువంటి వాడిని నువ్వు రక్షించి నా దగ్గర నుంచి ఆహారం తీసుకున్నావే, నీకు ఇంతకాలం సేవ చేసి నేను పొందినటువంటి ఫలం ఇదా అన్నట్ట.
అంటే చూడండి, అంటే గరుత్మంతుడు నిరంతరం భగవంతుడికే సేవ చేసేవాడు, ఆయన దగ్గర కూడా ఈ రాగద్వేషాలు అనేటువంటి ఉన్నాయి. ఇంతకాలం చేసినటువంటి సేవకు నాకు నువ్వు ఇచ్చేటువంటి ఫలం ఇదా అని భగవంతుణ్ణి ఆయన అడిగాడు అని అంటే, అలాగ ఉండేటువంటి భగవంతునికి నిరంతరం సేవ చేసేటువంటి గరుత్మంతుడు అంతటి వాడు కూడా ఇలా రాగద్వేషాలకు లోనైతే మనపోటి వారి సంగతి చెప్పాలా అని ఒక ఐతిహ్యాన్ని మనకు చెప్తారు. కానీ అలా చెప్పనక్కర్లేదు. దీనికి వెన్నులార్ పెరుమార్ కడిమా శైవారయం శరుమయంబులనివై అనేటువంటి దానికి అలా చెప్పక్కర్లేదు. ఏమని చెప్పాలి అనంటే, భగవంతునికి అంటే ఆయన వెన్నులార్ పెరుమార్, ఆయన ఎవరు భగవంతుడు అంటే అనంతగురుడ విశ్వక్సేనాదులకే దైవముగా ఉన్నటువంటి భగవంతునికి ఈ లోకంలో సేవ చేసేటువంటి వారు. ఇప్పుడు త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా ఎంత నేర్చినా ఎంత చూచినా అంటే ఈ లోకంలో ఎవరైతే శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేనటువంటి వారు ఉంటారో ఈ లోకంలో ఉన్నటువంటి వారు, అలాంటి వారిని ఈ లోకంలో ఉండేటువంటి ఈ ఇంద్రియములు అనేటువంటి వాళ్ళని బాధిస్తూ ఉంటాయి. అలా ఎవరున్నారండి అనంటే, విశ్వామిత్రుడు గొప్ప మహర్షి, గొప్ప ఇంద్రియ నిగ్రహం చేసి చేసుకున్నటువంటి వాడు మహర్షి. అలాంటి వాడు కూడా ఒక సందర్భంలో మేనకా అనేటువంటి ఒక అప్సరసుకు లోబడి 10 సంవత్సరాల పాటు తన తపస్సునంతా కూడా వృధాపరుచుకున్నాడు కదా. అంటే విశ్వామిత్రుడు లాంటి వారు, అంటే భగవత్ పరతంత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో తమ యొక్క ఇంద్రియములకు వశ్యులవుతారు. అది విశ్వామిత్రుని వలె. అదేవిధంగా సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు భగవంతుని ద్వారానే, రామచంద్రమూర్తి ద్వారానే వాలిని సంహరింపజేసి తన రాజ్యాన్ని పొంది ఆయన ద్వారా ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు కూడా కొంతకాలం 4 నెలల పాటు పూర్తిగా గ్రామ్య సుఖాల్లో మునిగి ఉండి రాముణ్ణే మర్చిపోయాడు. తనకు రాముడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయాడు. ఆ సుగ్రీవునిలాగా విశ్వామిత్రునిలాగా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పటికీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియములు అనేటువంటివి ఏం చేస్తాయంటే అలాంటి వారిని కూడా తమకు లోబడుచుకుంటాయి. శరుమయంబులనివై విన్నులార్ పెరుమార్ కడిమే శైవారయం శరుమయంబులనివై, ఈ ఇంద్రియములు ఎంత భయంకరమైనవంటే తమ యొక్క విషయములలో మనల్ని ప్రవర్తింపజేసి భగవత్పరమైనటువంటి మనల్ని కూడా తన వైపు లాక్కునేటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటివి అలాంటి ఇంద్రియములు. మన్నుడెన్నైపెత్తాల్ ఎన్షయ్యా మత్తు నీయం విట్టాల్. ఓ స్వామి, అలాంటి గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారే ఈ ఇంద్రియములకు లోబడి ఉంటే మన్నుడెన్నైపెత్తాల్, నేను మామూలు సామాన్యుణ్ణి, మన్నుడు ఈ లోకంలో పుట్టినటువంటి వాణ్ణి, ఈ లోకంలో పుట్టి ఈ ఇంద్రియములకు దాసుడైనటువంటి వాణ్ణి, ఈ శరీరానికి లోబడి ఉన్నటువంటి వాణ్ణి, ఎలాగంటే ఇంద్రియములు నా మెడకి తాడు చుట్టి వాటి వైపే లాక్కు వెళుతుంటే అటువైపే వెళ్ళిపోతూ ఉండేటువంటి స్థితి కలిగినటువంటి నేను, మండుడు ఎన్నైపెత్తాల్ ఎన్ చెయ్యా మత్తు నీయం విట్టాల్, నీవు కూడా నన్ను విడిచేస్తే నన్ను పట్టుకోవలసినటువంటి వాడివి, నన్ను రక్షించవలసినటువంటి వాడివి, నీవు కూడా విడిచిపెడితే నేనేం చేయాలయ్యా అనంటే భగవంతుడు అన్నాడు, ఓ నమ్మాడి వారే, నిన్ను నేను విడిచిపెట్టానా, ఎవరన్నారయ్యా అంటే, లేదు స్వామి, నువ్వు నన్ను విడవలేదు, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నా అన్నిట్లో సమస్తము నీవై ఉన్నావు. అదే చెప్తున్నారు, పన్నుళాయ్ కవితన్నుళాయ్ పత్తియునుళ్ళాయ్ పరమేశనే. పన్నుళాయ్, నేను ఈ ఇంద్రియములు పెట్టేటువంటి బాధలను అనుభవించలేక బాధపడుతూ నేను గట్టిగా ఆర్తస్వరాలు చేస్తుంటే ఆ ఆర్తస్వరంలోనూ నీవు ఉన్నావు. పన్నుళాయ్, నేను ఆర్తిగా చేస్తున్నటువంటి ధ్వనిలోనూ నీవు ఉన్నావు. కవితన్నుళాయ్, అలా నేను ఆర్తధ్వని చేస్తూ ఓ స్వామి నీవు నన్ను రక్షించు అని నిన్ను రకరకాలుగా కీర్తిస్తూ ఉంటే ఆ కవితలయందు నీవు ఉన్నావు. పన్నుళాయ్ కవితన్నుళాయ్ పత్తియునుళ్ళాయ్, నేను మాట్లాడేటువంటి ప్రతి మాట, నేను చెప్పేటువంటి ప్రతి కవిత్వములోనూ కూడా భక్తి అనేటువంటిది ఏమున్నది. పత్తియునుళ్ళాయ్, అది నా లోపల ఉండేటువంటి ఆ భక్తి అనేటువంటి నిరంతరం నీ యొక్క ధ్యాసే కలిగినటువంటి పత్తియునుళ్ళాయ్, నా భక్తిలోనూ నీవు ఉన్నావు. పరమీశనే, నువ్వు సామాన్యుడివా స్వామి, ఈశనే, నన్ను నియమించేటువంటి వాడివి, నన్నే కాదు ఇంద్రియములను కూడా నియమించేటువంటి వాడివి, లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువును నియమించేటువంటి వాడు కనుక నీకు ఈశ్వరుడు అని పేరు. పరం ఈశనే, అన్నిటికంటే కూడా చాలా గొప్పవాడివి, వీటన్నిటినీ కూడా నీ అధీనమునందు ఉంచుకున్నటువంటి వాడివి. పరమీశనే ఎన్ కన్నుళాయ్, నా నేత్రమునందు నీవే ఉన్నావు. అంటే నేను ఏ ఇంద్రియముల ద్వారా నేను బాధపడుతున్నానో ఆ ఇంద్రియములలోనూ నీవే ఉన్నావు. ఎన్ కన్నుళాయ్, నా కంటిలోనూ నీవు ఉన్నావు. ఎన్ నెంజుళాయ్, నా మనస్సులోనూ నీవు ఉన్నావు. ఎన్ షొల్లుళాయ్, నేను మాట్లాడేటువంటి మాటలోనూ నీవు ఉన్నావు. ఒన్ను షొల్లాయే వంద్ నీ ఒన్ షొల్లాయే
అయితే ఇన్నిట్లోనూ నేను ఉన్నాను కదా, నీకు సన్నిహితుడనే నేను ఉన్నాను, నిరంతరం నిన్ను అంటిపెట్టుకొని నేను ఉన్నాను. నిజమే స్వామి, నువ్వు నన్ను అంటిపెట్టుకునే ఉన్నావు, కానీ ఈ ఇంద్రియములన్నింటినీ కూడా నా వైపు ఉసికొల్పి నన్ను బాధ పెడుతూ ఉన్నావు. అంటే భగవంతుడు అన్నాడు, ఇంత నేను చేస్తూ ఉన్నా, నీకు ఇంత ఉపకారం చేస్తున్నా, నిన్ను విడిచిపెట్టానంటున్నావే, ఇదా నువ్వు నువ్వు నాకు ఇచ్చేటువంటి బిరుదు అని భగవంతుడు అంటే, నమ్మాడి వాళ్ళు అంటున్నారు, స్వామి నీవు నాకు సన్నిహితుడై ఉండి నా కంటిలోను, నా వాక్కులోను, నా భక్తిలోను, నా మనస్సులోను నిరంతరం ఉండి ఒక్కటి ఉన్నావు అనేటువంటిది నాకు తెలుసు, కానీ వన్ షొల్లాయే నిన్ను నేను విశ్వసించాలంటే నువ్వు నన్ను రక్షిస్తావు, రక్షించి తీరతావు, నన్ను బాగు చేస్తావు అని నేను విశ్వసించాలి అని అంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలన్నాడు. ఇంత చేసి పెట్టినటువంటి వాడిని నీకు అది చేయినా చెప్పి ఏం చేయాలో అని భగవంతుడు అంటే, నమ్మాడి వాళ్ళు అంటున్నారు, వందు వన్ షొల్లాయి వచ్చి ఈ ఒక్క మాట చెప్పవయ్యా. ఏ మాట చెప్పాలి నీకు అంటే, మా శుచః మోక్షయిష్యామి, మా శుచః, నిన్ను నువ్వు బాధపడకు అని ఒక మాట చెప్పు, నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖపడకు అని ఒక మాట చెప్తే చాలు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడో ఉన్నావు నాకు కనిపించకుండా, కానీ నువ్వు నాకు ఒక్కసారి కనిపించి నువ్వు దుఃఖపడకు అని ఒక మాట చెప్తే చాలు, ఇంత దుఃఖాన్ని అనుభవించగలను. అంటే దుఃఖం అనేటువంటిది ఎప్పుడు పోతుంది అని అంటే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు దుఃఖం పోతుంది, కనుక అది మనస్సుకి తెలుస్తూ ఉన్నది, కానీ భగవంతుడు ప్రత్యక్షం కావాలి కదా, ఆ ప్రత్యక్షమై నీవు నన్ను నువ్వు దుఃఖపడకు అని చెప్పినప్పుడు నేను సంతోషిస్తానయ్యా అని నమ్మాడి వాళ్ళు ఆ పెరుమాళ్ళతోటి భగవంతునితోటి విన్నవించేటువంటి పాశురం. అంటే భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉండడమే ఈ మానవ జన్మకు సార్థకమైనటువంటి పని అని, ఈ ఇంద్రియములన్నింటినీ కూడా భగవత్పరం చేయాలి అని. అందుకనే మనకు కులశేఖరరావు వారు చెప్తారు, నాలిక ఉన్నది, ఈ నాలికతో ఏం చేయాలి అంటే, జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక నీవు నిరంతరం భగవంతుని నామమును కీర్తిస్తూ ఉండు. మురరిపుం చేతో భజ, ఓ ఓ చేత ఓ మనస్స, నీవు మురరిపుం, మురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి భగవంతుణ్ణి భజించుము. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, ఓ పాణిద్వంద్వమా, అంటే పాణిద్వంద్వం అంటే ఓ చేతులారా, నీవు శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, శ్రీధరుడైనటువంటి భగవంతుణ్ణి నీవు అర్చించు. అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు, ఓ శ్రోత్రములారా, నీవు అచ్యుత కథలను, భగవంతుని యొక్క కథలను వినవలసింది అని ఇలాగా ఒక్కొక్క ఇంద్రియానికి తాము బోధిస్తారు. అంటే ఇంద్రియములన్నింటినీ భగవత్పరం చేయడం అనేటువంటిది ఈ ఈ పాశురాల ద్వారా మనకు నమ్మాడి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అంటే ఇంద్రియములను భగవత్పరం చేసి నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మాత్రమే ఇంద్రియ జయం మనం చేయగలము, లేదా ఇంద్రియ జయం అనేటువంటిది అసాధ్యము అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకు నమ్మాడి వాళ్ళు ఈ పాశురం ద్వారా అనుగ్రహించారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. விண்ணுளார் பெருமார்க்கு அடிமை செய்வாரையும் செரும் ஐம்புலன் இவை மண்ணுள் என்னை பெற்றால் என் செய்யா மற்றும் நீயும் விட்டால் நீயும் விட்டால் பண்ணுளாய் கவி தன்னுளாய் பக்தியினுள்ளாய் பக்தியினுள்ளாய் பரமேசனே 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 வந்தேன் கண்ணுளாய் நின்றுளாய் சொல்லுள்ளாய் சொல்லுள்ளாய் ஒன்று சொல்லாயே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஓ